నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న నేమ్ కరెక్షన్ అనగానే అకార్డింగ్ టు న్యూమరాలజీ చాలా మంది చాలా వేస్ట్ వెతుక్కుంటూ ఉంటారు అండ్ దాంతోపాటు వాళ్ళ ఇంటర్నెట్లో కూడా చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలా రాంగ్ నెంబర్స్ అనేవి కొన్ని కొంతమందికి పడిపోతూ ఉంటాయి ఆ రాంగ్ నెంబర్స్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతో పాటు రాంగ్ నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏ విధంగా ఉంటుంది అకార్డింగ్ టు న్యూమరాలజీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అకార్డింగ్ టు రాంగ్ నెంబర్స్ ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం లాంటిది కరెక్ట్గా పేరుని కానీ కరెక్ట్ చేసుకోగలిగితే లైఫ్ పండగలాగుంటుంది ఉంటుంది రాంగ్ కరెక్షన్ వల్ల జీవితాలు పాడైపోతున్నాయి కాపురాలు కూలిపోతున్నాయి చాలామంది తెలిసి తెలియక కరెక్షన్స్ ఇవ్వడం చాలామంది అంటే నిమరాలు చాలా సిస్టమ్స్ ఉన్నాయి నాన్న ఏడు సిస్టమ్స్ ఉన్నాయి ఒక సిస్టంలో పేరు పెడితే సరిపోదు ఇంకో సిస్టమ్ ఇంకో సి అన్నింటిలో కూడా నంబర్స్ బాగుండాలి చాలీన్లో బాగుండాలి కబాలలో బాగుండాలి పైథాగ్రస్ పిరమిడ్ ఇలా అన్ని సిస్టమ్స్లో నంబర్ బాగుంటే లైఫ్ బాగుంటుంది అంటే కొంచెం తెలిస్తే సరిపోదు పరిపూర్ణమైన నాలెడ్జ్తోనే పేరు కరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈరోజు నేను మీకు ఒక తిరుపతిలో ఒక జంట వాళ్ళు నాలుగేళ్ళు ప్రేమించుకున్నారు పెద్దలు వాళ్ళ పెళ్ళికి అంగీకరించలేదు అతని పేరు సతీష్ ఈ పేరు స్వాతి స్వాతి గారు గవర్నమెంట్ టీచరు సతీష్ ప్రైవేట్ టీచరు సో వీళ్ళు కాపురంలో వారంకో పదివేల కొట్లాలు రావడము మళ్ళీ సమస్య పోవడం సో అతనేమంటే ఇంత ప్రేమించి పెళ్లి చేస్తాం అంటే ఇంట్లో ఇద్దరింట్లో ఒప్పుకోలేదు సతీష్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కాదని స్వాతి వాళ్ళ అమ్మ నాన్న కాదని వీళ్ళు సపరేట్ ఇంట్లో ఉంటున్నారు వీళ్ళకి ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి సతీష్లో ట్వల్వ్ నెంబర్ ఉంది స్వాతిలో పదహారు పద్దెనిమిది పద్దెనిమిది అంటే భర్తతో కొట్లాడాలి చిన్న విషయం పెద్దది చేసుకోవాలి వీళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది బట్ పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి కోరల్స్ వస్తాయి దీని డైవర్స్ నెంబర్ అంటారు పదహారు అంటే ఒకటి సూర్యుడు ఆరు కలయికులు అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది లైఫ్కి సౌందర్య పదహారు సావిత్రి పదహారు సిల్స్మిత పదహారు ఐడిపిఎల్ పదహారు ఎల్టీటి పదహారు రష్యా పదహైదు మొక్కలైంది పదహారో నెంబర్ సో ఈ రెండు రాంగ్ నంబర్ స్వాతి పేరులో ఉన్నాయి వాళ్ళ పుట్టుకలు బాగున్నాయి ఇద్దరిని కలిపాయి పేర్లో సంఖ్యాబలం బాగాలేదు సో సతీష్ అనుకున్నాడంటే కిరణ్ ఎవరు గారు హైదరాబాద్లో ఉన్నారు అందుతో మనం పోలేము లోకల్లో ఎవరిని కలుద్దాము ఏ న్యూమరాల్స్ అయినా ఒకటే ఎవరు కరెక్ట్ చేసినా ఒకటే అనుకున్నారు అదే ఆయన చేసిన పొరపాటు ఇక మనకు ముప్పై ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో అన్ని ఏడు సిస్టమ్లో చూసి పెడతాం లోకల్ వాళ్ళకి సంత నాలెడ్జ్ ఉండదు సో ఇతను ఏమంటే వారంగ వారంగపరులో తిట్టుకున్న అరుచుకున్నా గంటల్లో సారీ చెప్పుకొని ఇద్దరు కూడా ఎవరికి అంటే ఎగోలు పోకుండా ఇతను సారీ పొరపాటున అర్చాను మళ్ళీ ఆమె కూడా సారీ చెప్పడం కలిసిపోవడం ఆనందంగా బయట పోవడం బైక్లో టిఫిన్ చేయడం లేదా బోన్ చేస్తాడు చోట్ల అలా దెవర్ హ్యాపీ సతీష్ అనుకున్నారంటే ఇలా కూడా ఎందుకు ఈ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్టెన్స్ ఎందుకు మాది మంచి జంటగా ఉండాలి సో పేర్లు ఏదైనా మార్చుకుంటే ఇంకా బాగుంటామని ఒక తెలిసి ఫీల్ అయ్యింది కలవడము అతని కరెక్షన్ తీసుకున్న తర్వాత వీళ్ళ గలాటాలు విపరీతంగా పెరిగిపోయాయి ఎలా ఏ రేంజ్ కంటే ఒకరొక ఒక మాట అంటే ఇంకొకరు పడకుందా ఇతను సతీష్ ముందు సారి చెప్పేవాడు ఇప్పుడు ఏమైంది ఆమె తి అరిచినప్పుడు ఈయము కూడా అరవడము సారీ చెప్పకపోవడం వారం బదులు అరుచుకుంటూ ఉండడం ఇట్లా అయిపోయింది అట్లా కోర్స్ రాస్తున్నారు వీళ్ళు వైల్డ్ అయిపోతున్నారు అంటే రాంగ్ నెంబర్స్ వాళ్ళని ఇంకా వైల్డ్ అక్కడ ఇక్కడ వైఫ్ నెంబర్ హస్బెండ్ నెంబర్ మ్యాచ్ అవ్వాలి కంపారిటబుల్ లేకుండా పెట్టేశారు విపరీతం కొట్లాడలేనాయి వీళ్ళ నాన్న ఏమనుకున్నారు నాలుగేళ్ళు అయిపోయిన పెళ్ళయ్యి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న సరే మనం వెళ్ళి పాపని క్షమించేద్దాము ఇంటికి తెచ్చుకుందాము వీళ్ళకి ఏదైనా పెడదాము అనుకో వీళ్ళు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చే కొన్ని వీళ్ళిద్దరు తీవ్రంగా వీధి వరకు నినపడుతున్నాయి వీళ్ళు అరుపులు వీళ్ళు ఇంట్లోకి వెళ్ళేటప్పటికి తలుపు డోర్ ఓపెన్ ఉంది అతను ఈవెన్ కొడుతున్నాడు అంటే అవి అంటుంది నేను చేసుకుని తప్పు చేశాను నా చెప్తే నేను కొట్టుకోవాలంటా ఉంది ఇతను చంప మీద కొట్టడము వాళ్ళ పేరెంట్స్ చూశారు వాళ్ళ అమ్మా నాన్న చూసి నోట్లో మాట లేకుండా సైలెంట్గా వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు ఈ అబ్బాయి ఈ అమ్మాయి చూసింది వాళ్ళ అమ్మా నాన్న రావడం వెళ్ళడం చూసింది సో ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళకి వీళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్లో వేరే వాళ్ళకి చెప్తుంది మేము చాలా బాగున్నాం చాలా బాగున్నాం అని వాళ్ళ అక్క చెల్లెళ్ళకి ఆ కజిన్స్కి సో వాళ్ళ అమ్మ వాళ్ళు మేము న్యూస్ పోతా ఉంది వీళ్ళు చాలా బాగున్నారని సో పేరెంట్స్ అందరూ మనం పొరపాటున అబ్బాయిని గెస్ట్ చేయలేకపోయినామేమో వీళ్ళు బాగున్నారు మనం బ్లెసింగ్స్ ఇద్దామని వచ్చారు ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఘోరంగా చూసి పేరెంట్స్ హెల్లని వెళ్ళిపోయారో ఈ అమ్మాయి ఇంకా హర్ట్ అయిపోయింది అరే మా అమ్మ వాళ్ళు వచ్చారు నా కోసం ఇలా కొట్టుకుంటా అని చెప్పి సో వీళ్ళ అమ్మ నన్ను చూసి వెళ్ళిపోయారో ఇతరుని కూడా రిలైజ్ అయ్యి అమ్మాయికి సారీ చెప్పాడు పోయి సారీ స్వాతి తప్పైపోయింది సారీ సారీ అంటే ఈ అమ్మాయి ఓకే ఓకే అనింది మొహం కడుక్కుంది టిఫిన్ తిన్నారు ఇద్దరు ఈ అమ్మాయి డ్యూటీకి వెళ్ళిపోయింది ఇతనిపై దింపాడు వాళ్ళ ఆఫీస్ స్కూల్ దగ్గర దింపాడు ఇతని ఆఫీస్కి వెళ్ళిపోయాడు బట్ అతను మైండ్లో ఏదో ఉందన్నమాట పా మనం వాళ్ళ అమ్మ నాన్న కొట్టాం కదా ఎవరు లేకపోయింటే అంత రియాక్ట్ అయ్యి ఉండదు మధ్యాహ్నం లంచ్ టైంకి మళ్ళీ స్కూల్కి వచ్చాడు అమ్మాయి స్కూల్ దగ్గర లేదు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చే కొందే ఆల్రెడీ అమ్మాయి ఇంటికి వచ్చి ఊరేసుకుని చనిపోయి ఆల్మోస్ట్ వన్ అవర్ దాటింది సో నాకు ఇతను జరిగిన తర్వాత నాకు ఒకసారి ఎలా ఉందని అడిగాడు ఫోన్లో పెండ కరెక్షన్ తీసుకొని బాగాలేదు అమ్మాయిలో సడన్ డెత్ నెంబర్ అంటే ఆల్రెడీ అప్పుడు చనిపోయింది అప్పుడు అన్నాడు సార్ ఆల్రెడీ అమ్మాయి చనిపోయింది ఇలా అయింది అనేసి డెత్ నెంబర్ ఉంది సతీష్ గారు మీకు మీ లైఫ్ తలకిందులు అయిపోవాలి అయిపోయింది సార్ లైఫ్ ఇలా ఇచ్చారు కరెక్షన్స్ ఇవి చాలా పెను మీద నుంచి పొయ్యిలో తోసేసినట్టుంది ఇలా రాయండి అంటే నాకు కూడా బతకాలని లేదు వాళ్ళకి రెండేళ్ళ పాప ఉంది ఆ పాప కోసం బతుకుని కరెక్షన్ ఇచ్చిన తర్వాత సతీష్ గారిలో చాలా మార్పు వచ్చింది అంటే ఈ లైఫ్ ఎందుకు అన్నాడుంచి ఆ పాప కోసం బతకాలి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఒక రాంగ్ కరెక్షన్ వల్ల బలైపోయారు ఇప్పుడు సతీష్ గారి పేర్లో నేను ఇచ్చిన నంబర్ వల్ల అతనికి ఆ బిడ్డ కోసం బతుకుతున్నాడు ఇప్పుడు జరిగి కూడా ఇది త్రీ ఇయర్స్ అయ్యింది నేను కరెక్షన్ ఇచ్చిన ప్రతి మంత్ సతీష్ ఫోన్ చేస్తే ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని ఇప్పుడు ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు ఆ పాపలో వాళ్ళ బా భార్య అంటే ఆమె కోసం ఈ పాప గుర్తుగా ఈ కాపాడుకోవాలి ఈ పాపను మంచిగా చూసుకోవాలి ఈ పాప కోసం బతకముందు నేను ఎందుకు బతకాలి నేను చనిపోవాలనుకున్న అతను కరెక్షన్ వల్ల ఇలా మారాడు రాంగ్ కరెక్షన్ వల్ల బతకాలన్న ఉన్న ఆడాం కూడా ఉరేసుకొని చనిపోవడం జరిగింది ఇలా చాలా జరిగాయి రాంగ్ కరెక్షన్స్ వల్ల కొంతమంది సైకాటిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు కొంతమందికి యాక్సిడెంట్స్ అయ్యాయి కొంతమంది అప్పులపాలైపోయారు రాంగ్ కరెక్షన్స్ వల్ల న్యూమరాలజీ అనేది ఒకటే ఉండదండి నాన్నగారు బిహెచ్ఎల్లో డీజమ్గా ఉండి జాబ్ ఎయిటీ నైన్లో రిజైన్ చేసి ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే ఏ నెంబర్ ఉండాలి ఎన్ని అక్షరాలు ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి ఏ డేట్లో పుడితే ఎలా పిలవాలి ఎలా పిలవకూడదు ఇవన్నీ నానొక రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు సో ఎప్పుడు కూడా సరే పేరు లాగా ఉండాలి అప్పుడు దైవబలం వస్తుంది అదృష్టం వస్తుంది సో సతీష్ గారు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను సో అందరికీ నేను ఒక్కటే చేయలేను బట్ రాంగ్ కరెక్షన్స్ తీసుకొని బాధపడద్దండి లైఫ్ ఒక ఛాన్సే మనకి ఇచ్చేది ఆ ఛాన్స్ని మనం గెలుపుకు వాడుకొని లైఫ్ అంతా హ్యాపీగా వెల్తీగా హెల్తీగా ఉండాలని మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అయితే చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అది విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కూడా చాలామంది తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎప్పటికప్పుడు కేర్ తీసుకుని మరీ చేస్తూ ఉంటారు మీరు అండ్ వెంటనే అపాయింట్మెంట్ తీసుకుని కూడా చెప్తూ ఉంటారు ఎందుకు అని అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ విషయంలో నేను ఏ డెసిషన్ తీసుకోలేను ఎందుకంటే పేరు మాత్రమే ఏదైనా సరే జడ్జ్ చేయగలుగుతుంది అని చెప్పేసి అండి అండ్ ఎక్కువ మంది వీడియోస్ చూసిన తర్వాత వెంటనే మెసేజ్లు పెట్టేస్తూ ఉంటారు అపాయింట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సో మేమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి ఎలా అప్రోచ్ అవ్వాలి చిన్నపిల్లలకి తమ్ముడు చెప్పినట్టు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఇది వందేళ్ల జీవితం ఇది ఒక తెల్ల పేపర్ లాంటిది దీన్ని మనం ఏదైనా రాసుకోవచ్చు మనం రాసేది వందేళ్ళ ఆయుష్ రాసుకోవచ్చు సక్సెస్ ఒక పేరు బాగుంటే పేరు డబ్బు కీర్తి వందేళ్ళ ఆయుష్ మనం దేవుడిని తీసుకోవచ్చు అంటే పుట్టుకున్న ఆస్తిని పేర్లు లింక్ పెట్టి వైబ్రేషన్స్ మ్యాచ్ చేస్తే లైఫ్ లాంగ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు ఒక సంస్కృతి వచ్చేసింది నిక్ నేమ్ సంస్కృతి ఈ నిక్ నేమ్స్ వాడడం వల్ల పిల్లల హెల్త్ పాడైపోతూ ఉంది కోపం ఎక్కువ పడుతున్నారు పేరెంట్స్ తిరుక్కుంటున్నారు యాక్సిడెంట్స్ లోనవుతున్నారు చిన్న వయసులో షుగర్ బీపీలు వచ్చేస్తున్నాయి సో దయచేసి చిన్నపిల్లలకి స్క్రీన్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు పెడితే బాగుంటుంది నేను ఒక టెన్ నేమ్స్ మీకు ఇస్తాను కరెక్షన్ లేని నేమ్స్ ఆ పేర్లు పిలుస్తుంటే వాళ్ళ ఇలా వెదుగుతూ మంచిగా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా కోపం లేకుండా సో నా క్లయింట్స్ ఈజీ గుర్తుపెట్టేయచ్చు నేను చూస్తే కూడా అలా ఉంటారు దిల్ బీ లైక్ డైమండ్స్ దిల్ బీ షైనింగ్ సో కొంచెం పెద్దవాళ్ళు ఏం చేసినా కలిసి రావట్లేదు ఏం చేసినా నష్టం వస్తుంది వ్యాపారాలు నష్టాలు ఫ్యామిలీలో కొట్లాట్లు వస్తున్నాయి ఆరోగ్యం బాగాలేదు ఇలాంటి వాళ్ళకి మీ పూర్తి పేరు పిలిచే చే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా చెప్తాను కరెక్షన్ లేని వాళ్ళకి మీ కరెక్షన్ లేదు మీరు లక్కీ అండి అని చెప్తాను కరెక్షన్ ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి ఇది వన్ టైం ఫీ ఉంటుంది మీకు నంబర్ పెడతాను ఆ నెంబర్ వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో గైడ్ చేస్తారు ఇస్ వన్ టైం ఫీ అండ్ లైఫ్ టైం హ్యాపీనెస్ సో నా మొబైల్ నెంబర్ రాసుకోండి నా పర్సనల్ మొబైల్ నంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ కాల్ చేయొద్దండి నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్ చేస్తే నేను వాయిస్ అప్పుడు నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ద సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ మీరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మాత్రం పెడితే చాలు సమస్యలు పెట్టకండి మీ సమస్య ఏంటో నేనే చెప్తాను సమస్య ఉన్న వాళ్ళకి సమస్య ఏందో చెప్పి దానికి తగ్గట్టు నంబర్ బొమ్మ కూడా పెడతాను సో చూశాక మీరు ఆ ఎంత ప్రాబ్లం మీకు అర్థం అవుతుంది సో ప్రాబ్లం ఉన్నవాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నేను చక్కటి సొల్యూషన్ త్రీ టు ఫైవ్ డేస్లో మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది సో వాట్సాప్ పెట్టిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది పెట్టిన వెంటనే రిప్లై రిప్లై పెట్టకండి దయచేసి ఎందుకంటే వేరే వాళ్ళకి వాయిస్ ఉంచేటప్పుడు మీకు నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి కరెక్షన్ ఉన్న వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి మీ లైఫ్ అంతా పాండాగా ఉండేలా పెట్టిస్తాను గాడ్ బ్లెస్ చేయాలండి సో చూశారు కదా వీడియో సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏది ఉన్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్ అది కూడా వన్ టు వన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు జనరల్ ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు కాల్ చేయొచ్చు అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మూడు నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే సెకండ్ది డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఇదొక కాంటాక్ట్ నెంబర్ అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో ఈ మూడు కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆచారంలో పాల్వ్వండి థ్యాంక్ యూ